మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపురపు అంజయ్య తదితరులు మనం బీదలమే కాదు హక్కు మనది పుట్టిన మనం భూమి మనది నీడ మనది గాలి మనది ఎవరో కాదు మన గుడిసెల ఉండమని అనొద్దు ఎప్పుడు కూడా మా ఇంట్లో మేము ఉండమని చెప్పవలసిందే మనం కాబట్టి మీ ఇంట్లో మిమ్ములను ఉంచిన ఒక వ్యక్తి ఒక శక్తికంగా ఒక దేవుడి ఆశీర్వాదంతోని మీకు అందరూ చూసిన పీరన్న గారికి అలాగనే మీ తోడుగా ఉంటారు ఎప్పటికీ కూడా అంజన్న గారికి ఆయన కూడా ఒక రెవల్యూషన్ ఉద్దేశంతోనే చదువుకొని వచ్చిన వ్యక్తి ఆయన బీదల పక్షాన నిలబడే వ్యక్తి అమ్మ ఆ రోజుల 5 సంవత్సరాల కింద కూడా పీరన్న పిలిస్తే నిలబడతాం బతికినంత కాలం బీదోళ్ల పక్షాన నిలబడే మేము బీదోళ్ల పక్షాన ఉంటాం రాహుల్ గాంధీ గారి కూడా పాలసీ కూడా అంతే ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు ఏ కులాల అధితంగా గాని బలహీన వర్గాలు అంటే వీక్గా ఉన్నారు ఎకనామికల్ గా గాని పిల్లల చదువుల విషయంలో గాని ఏదైనా గాని ఒక కాంగ్రెస్ పార్టీ నిలబడగలుగుతది తర్వాత ఏ పార్టీ కాదు ఇయాల తెలంగాణ ఇచ్చింది ఎవరమ్మా సోనియా గాంధీ కాకపోతే ఇయాల రాజ్యం వెళ్తున్నదేమో టీఆర్ఎస్ వాళ్ళు ఈ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి పాపం చేసిందా లేకపోతే వీనికి ఏమన్నా నువ్వే చేసి కోట్లాది కోతే మిచి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజలు కూడా ఎక్కడ కూడా కూలినాలు చేయకుండా పస్తులతోటి చాలా ఇబ్బందులు పడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఇవాళ పట్టణాలలో కూడా కనీసం అంటే సుమారుగా 4-5 అంతస్తుల పైన ఉండబడిన వాళ్ళ దగ్గర పేదవాళ్ళని తీసుకుపోయి పెడుతున్నారు ఆడ బువ్వ లేదు బుగ్గి లేదు ఏది లేదు హైదరాబాద్ సిటీ చూస్తే అగమ్య గోచరంగా ఉంది కాబట్టి అట్లాంటి సందర్భాలలో మన మీద జాలి కలిగి పేదలు కష్టాలతో ఉన్నారని చెప్పేసి మన దగ్గరికి వచ్చిన మరి మాజీ మంత్రివర్యులు పెద్దల గౌరవనీయులు బలరాం నాయక్ గారికి అదేవిధంగా నా ఆత్మీయుడు మహబూబాలో నా కష్టాన్ని సుఖాన్ని నిరంతరం చూస్తున్న మా పెద్దన్న మరి అంజన్న గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ